హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ, ఇప్పుడు మనం 2024 ఏప్రిల్ నెలలో ఫాల్గుణ మాసం మరియు చైత్ర మాసం ఈ రెండు మాసాలు కూడా ఉంటాయి. ఈ రెండు మాసాలు సమయంలో ఈ ఏప్రిల్ నెల పూర్తి సమయంలో ద్వాదశి రాశుల్లో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి 9 గ్రహాల యొక్క సంచారం వలన ఏ యొక్క ప్రతిఫలాలను పొందుతారు అనే దాని గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ ఇష్టమైతే కనుక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కోరుతూ, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది ఈ ఏప్రిల్ నెలలో. మీ యొక్క రాశాధిపతి కుజుడు చతుర్థ భాగంలో శనితో పాటు సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా ఒడుకు తొడుకులు ఉంటాయి, చాలా సందిగ్ధమైన అట్లాంటివంటి సమస్యలు ఉంటాయి, చాలా టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏ ఒక్క విచారంలో ముఖ్యంగా వస్తాయంటే మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారో ఆ విచారంలో వస్తాయి. మీ ఇంటి పట్ల ఏమైనా పని ప్రయత్నాలు, మీ స్వస్థానం అంటే మీ పుట్టిండే ఊరు కావచ్చు, పుట్టిండే ఇల్లు కావచ్చు, మీ బాత్రూ సంబంధికులు కావచ్చు, దాయాదుల వాళ్ళు కావచ్చు, ఈ అన్ని విచారాల్లోన సందిగ్ధమైనటువంటి సమస్యలు అంటే విడిచిపెట్టిపోవు, కసివిసి అయిపోతుంటుంది, టెన్షన్స్ అవుతుంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నింటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలా? ముఖ్యంగా కుజుడు శని శత్రుగ్రహాలు, శని ఇంట్లో పోయి కుజుడు చేరుకున్నాడు ఈ సమయంలో, ఖచ్చితంగా 23వ తేదీ వరకు కూడా ఉంటుంది ఏప్రిల్ నెలలో. అంతవరకు కూడా చాలా జాగృతగా మీరు వ్యవహరించడం, నడుచుకోవడం మంచిదిగా ఉంటుంది, గమనించండి. ఎందుకంటే కొంచెం గొడవలు రావడం కూడా జరుగుతుంది ఈ విచారాల్లో, అందుకు గొడవలు అతిరేకానికి తీసుకువెళ్ళేటువంటి స్థితులు కూడా ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడితే మంచిదిగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఏంటి ఆ జాగ్రత్త అంటే శని కుజుల యొక్క పరిహారాలు చేసుకోండి. శనేశ్వర స్వామికి శమి వృక్షముకి 27 చుట్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి అక్కడ మంచి నూనెతో దీపం వెలిగించండి. ఆ దీపంలో ఒక రూకాయ కాయని వేయండి. సో ఆ ఒక ప్రదక్షిణ ముందుగా దీపం వెలిగించండి. ఈ ఒక ప్రయోగం చేస్తే కనుక మీ సమస్యలు రావు. ఇంకా కుజుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి అంటే స్వీట్ పొంగల్ ప్రసాదం చేసి 10 మందికి వినియోగం చేస్తే ఈ సమస్యలన్నీ తీరుతాయి. ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్ అయితే మిత్రులతో కూడి కొన్ని వ్యవహారాలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు, స్నేహితులు సపోర్ట్ చేసేటువంటి సదవకాశాలు కూడా ఉంటాయి, ధర్మక్షేత్రాలు తిరిగేటువంటి అవకాశాలు, బంధువులు కూడా మిత్రులు అవుతారు, మిత్రులు కూడా బంధువులు అవుతారు, ఇలాంటి సందర్భాలు మంచిగా ఉంటాయి. కాబట్టి గురువు మీకు మంచి స్థితిలో ఉండడం వల్ల ఏమి సమస్యలు ఇబ్బందులు ఉండవు. 13వ తేదీ ఏప్రిల్ తర్వాత అయితే ఇంకా మంచి ఫలితాలు పొందేటువంటిది ఉంటుంది. ఇంకా మీ ప్రయత్న కార్యాల గురించి చెప్పాను, శని పూజల యొక్క సమస్యలని కాబట్టి పాత్రస్థానం సమస్యలు, ఇవన్నీ ఇంటి పట్ల వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా తొలగుతాయి. చెప్పిన శని పూజల యొక్క పరిహారం చేసుకోండి, ఇబ్బంది ఉండదు. ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులకైతే అద్భుతమైనటువంటి సమయము, చాలా మంచిదిగా ఉంటుంది, ఇబ్బంది ఏముండదు. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఏప్రిల్ 24వ తేదీ లోపల జన్మించేటటువంటి పిల్లలు ఉచిత స్థితిలో చదవడం కానీ ఎడ్యుకేషన్ కానీ మంచి పేరు తెచ్చుకునేటటువంటి ప్రఖ్యాతి స్థానానికి పెరిగిపోతారు, అలాంటి పిల్లలు పుడతారు గర్భిణీ స్త్రీలకి. కాబట్టి విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు, సంతానం కలిగే వాళ్ళకు మంచిదిగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం రాహుకేతు శాంతి పరిహారం చేసుకోండి. ఈ యొక్క అడ్డి ఆతంకులు అంటే ఆపరేషన్స్ అలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. విద్యార్థులు అయితే వాళ్ళకి సమస్యలు ఎదుర్కొనేటువంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి ఒక రాహుకేతు శాంతి చేసుకోండి, ఇబ్బంది ఉండదు. ఇంకా సుఖము సంతోషం విచారంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మంచి మంచి పెద్ద వ్యక్తులతో
మీ ఒక పరిచయం జరుగుతుంది. ఏదో కార్యం, ఏదో పని కోసం వెళ్తారు, అక్కడ పరిచయం అయిపోతారు. ఆ వృత్తి కోసం, ఆ వర్క్ కోసం జరిగేటటువంటి పరిచయం శాశ్వతంగా ఉంటుంది. మీ యొక్క లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండేటటువంటి మిత్రులు మీతో కూడేస్తారు, ఇబ్బంది ఉండదు. ఇంకా నూతనంగా పెళ్లి చేసుకుపోయేట్ల వాళ్ళకి శుభ సమయం అని చెప్పచ్చు. పంచంలో శుక్రుడు మీ యొక్క సప్తమాదిత్య జరగడం మంచిదిగా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాలు ఈ ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారు ఎవరైతే పెళ్లి కాకుండా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏదో సంబంధంలో కావచ్చు, లేదా సూహిన అట్లాంటివంటి ప్రపోజల్స్ కావచ్చు. ఖచ్చితంగా ఈ టైంలో మీరు ఇన్విటేషన్ పంపించండి, చూడాలి చేసుకోవాలి అనేసి ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతాయి. ఎందుకంటే శుక్రుడు శుభకారకుడు, శుభాన్ని చేసేవాడు కాబట్టి మీ రాశికి మంచి బలమిస్తాడు. ఈ సమయంలో ఆయన కర్తవ్యం, ఇప్పుడు ఆయన కార్యము జయకూరుస్తాడనమాట. ఇబ్బంది ఏం లేదు, మంచిదిగా జరుగుతుంది, ప్రయత్నించండి. ఇంకా దంపతులు కూడా అంతే, మంచి సుఖ ప్రయత్నాలు, మంచి డబ్బులు ప్రయత్నాలు, డబ్బులు వచ్చేటటువంటి ఫలితాలని అభివృద్ధి చేసుకునేటటువంటి యోగాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. ఆరోగ్యం విచారంలో చాలా జాగ్రత్త. 10వ తేదీ తర్వాత 10 వరకు పర్లేదు, చాలా మంచిగా ఉంటుంది. కానీ 10వ తేదీ తర్వాత ఏప్రిల్లో ఆరోగ్యం విచారంలో చాలా వరకు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకి, హాస్టల్లో ఉండే వాళ్ళ పిల్లలు కావచ్చు, లేదా పీజీల్లో ఉండేటువంటి వాళ్ళకి కావచ్చు, మీరు తినేటువంటి ఫుడ్డు, వాటర్, వాతావరణం చాలా చెడుతుంది. చాలా అలర్జీ రిలేటెడ్ సమస్యలు, థ్రోట్ రిలేటెడ్ సమస్యలు, ఫీవర్ రిలేటెడ్ సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయి. తలనొప్పి, తలబరువు, ఇవన్నీ టెన్షన్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి చాలా జాగ్రత్త పడండి. ఏప్రిల్ 10 తర్వాతన విద్యార్థులకనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా, వృశ్చిక రాశి వారికి ఈ విషయం మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ సమస్య వస్తా ఉంది అంటే ఆ గ్రహాల వల్లనే వస్తుంది అని చెప్పేసి గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి. ఏ గ్రహం ముఖ్యంగా చేయాలి? బుధునికి చేయాలి. మీరు ఇంటిలో ఉత్తరేని ఆకులు తెచ్చి ఈశాన్య దిశలో ఒక తట్లలో ఉంచి అవుట్ల పైన పెసులు ధాన్యం పోసి నెయ్యి దీపం వెలిగించండి. ఈ ఆరోగ్య సమస్యలు, దోషాలు నివారణ అవుతుంది. ఇంకా ఆరోగ్యము ఇలా చూశారు. ఇక భాగ్యము వృత్తి విచారాల్లో చూస్తే చాలా మంచి వృత్తి ఉద్యోగాల అభివృద్ధి కలిగేటటువంటి సందర్భాలు బాగుంటాయి. ఏ ఒక్క సమస్యలు, ఇబ్బందులు ఉండవు, మంచిగా కొనసాగుతుంది. ఉద్యోగం విచారంలో ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు ఏమి ఉండవు. ఆదాయం విచారంలో కొన్ని వచ్చేటటువంటి ఆదాయాలు అంటే సమస్యలు వస్తాయి. ఏప్రిల్ 10 తర్వాత ఇబ్బందులు వస్తాయి. చాలా జాగ్రత్త పడండి, గణపతి దర్శనం చేయండి, అన్ని నివారణ అవుతాయి. కాబట్టి ఆదాయం విచారాల్లో మీకు వచ్చేటటువంటి భూమి వ్యవహారాలు కావచ్చు, పంటల్లో కావచ్చు, ఏదైనా కానీ కాంట్రాక్ట్ వ్యవహారంలో కావచ్చు, మీరు చేసినటువంటి బిజినెస్ వల్ల ఏప్రిల్ 10 తర్వాతనైతే చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటాయి, చాలా నీచంగా ఉంటాయి, ఘోరంగా ఉంటాయి. కాబట్టి బుధగ్రహ శాంతి అంటే మహావిష్ణువుకి సంబంధించినట్ల పరిహారం చెప్పానప్పుడే ఆ ఒక సమస్యకి పరిహారం చేసుకోండి. ఈ ఒక ఇబ్బందులు కూడా మీకు రాకుండా ఉంటాయి, ఇబ్బంది ఉండదు. గణపతి దర్శనం చేసుకోండి. సో ఉండే అట్లాంటి కష్టాలు, వ్యవహారాలు రాకుండా ఉంటాయి. ఇంకా ఖర్చు విచారంలో అయితే చాలా అద్భుతమైనటువంటి మంచిదానికి ఖర్చులు పెట్టేట్లా వస్తాయి. విద్యార్థులకి అయితే మంచి స్కూల్స్, మంచి కాలేజెస్కి జాయిన్ చేయడం, ఇలాంటి ప్రయత్నాల కోసం డబ్బు సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం మంచిగా జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు, శుక్రుడు బాగుంటాడు. కాబట్టి మీరు ఖర్చు పెట్టినా కూడా బంగారం తెచ్చుకునేటటువంటి ఫలితంతో ఉంటుంది. ఏదో ఒక పోగొట్టేట్లుగా, సో వ్యయమయ్యేట్లుగా, ప్రతిఫలం లేకుండా ఉండేట్లుగా అంతూ ఖర్చు ఉండదు, మంచిగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మొత్తానికి కొంచెం వ్యవహారం విచారంలో, ఆరోగ్య విచారంలో చాలా జాగ్రత్త పడండి. అయితే అన్ని రకాల మంచిదిగా ఉంటుంది. మీకు అందరికీ ఇక్కడ శుభం కోరుతూ నమస్కారం.